నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసడే మీటింగ్ నిర్వహించారు. వైద్యాధికారి శ్రీతేజ సిహెచ్ఓ సుబ్బమ్మ ఆసడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కోవిడ్ మరోసారి విజృంభిస్తున్న సమయంలో చేపట్టవలసిన జాగ్రత్తలపై డాక్టర్ శ్రీతేజ వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 సంవత్సరాల పైబడిన వారికి కూడా వేస్తున్నామని ఆమె తెలిపారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని ఆమె కోరారు. వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. గురించి COVID-19 వ్యాక్సినేషన్ గురించి ఎవరెవరికి వేయాలి అనే వాటి గురించి వాళ్ళకి చెప్పడానికి ఈరోజు ఆషాఢ మీటింగ్ కండక్ట్ చేస్తాము. COVID-19 వ్యాక్సినేషన్ జరుగుతుంది April 1st. ఇప్పటి వరకు కోమార్బిడ్ వాళ్ళకి ప్లస్ అబోవ్ 60 ఏజ్ వాళ్ళకి వేస్తున్నాము. ఇక April 1st నుంచి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కోవిడ్ టీకా అన్ని సచివాలయాల్లో వేసేలాగా మన గవర్నమెంట్ ఆదేశించింది. సో ఇక నుంచి మనకి 45 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ COVID-19 వ్యాక్సినేషన్ అమల్లో ఉంది. సో అందరూ ప్రతి ఒక్కరూ 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళంతా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి సచివాలయాల్లో వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.